ఆరోగ్య భారతాన్ని సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మిషన్ ఇంద్రధనుష్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో విజయవంతంగా అమలవుతోంది. చిన్నారులు, గర్భిణీలకు టీకాలు వేసేందుకు ఈ పథకం కింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. చిన్నారులకు సంక్రమించే డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, క్షయ, తట్టు, హెపటైటిస్ బి వంటి 7 ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో మిషన్ ఇంద్రధనుష్ ద్వారా 92% మంది చిన్నారులకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేశారు. 100% టీకాలు వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సకాలంలో టీకాలు వేయించుకోలేని చిన్నారులకు ఈ పథకం కింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి టీకాలు వేస్తున్నారు. మిషన్ ఇంద్రధనుష్ కింద అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత టీకాలు వేయడంతో అందరికీ అవగాహన పెరిగింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకాలు వేయించుకోవడం ఖర్చుతో కూడుకున్నదని, మిషన్ ఇంద్రధనుష్ కింద టీకాలు వేయడంతో ఎంతో డబ్బు ఆదా అవుతోందని మద్దిలపాలెంకు చెందిన సునీత చెప్పారు. ఇక్కడ మిషన్ ఇంద్రధనుష్ కింద ఒక ప్రోగ్రాము స్టార్ట్ అయింది. దాంట్లో మేము మా బాబుకి వ్యాక్సిన్ వేయించాము. అంటే మేము పోయిన మంత్ మిస్ అయిపోయాము. అందుకని ఇది ఈ యొక్క కార్యక్రమం చాలా బాగా ఉపయోగపడుతుంది. పచ్చికామర్లు, కొరింత దగ్గు, ధనుర్వాదము అవి ఏమి రాకుండా ఉంటాయి. అదే బయట ప్రైవేట్ హాస్పిటల్ అయితేనేమో మనం మనీ ఇచ్చి వేయించుకుంటాం. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మనీ లేకుండా ఫ్రీగా వేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మనందరికీ చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా 528 జిల్లాల్లో మిషన్ ఇంద్రధనుష్ 4 దశల్లో పూర్తి కాగా, ఇప్పటి వరకు 3,15,00,000 మంది చిన్నారులకు, 80,00,000 మంది గర్భిణీలకు టీకాలు వేశారు.